కుమార్తె కోసం లండన్ వరకు వెళ్ళినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు వరకు రాలేరా అంటూ కూడా, ఆ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, ఆయన తరపు వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వెసులుబాట్లు అంతా ఎట్లా ఉంటుందంటే, న్యాయం ఎప్పుడు కూడా సెక్షన్లు విధానాలు కూడా ఇరు పార్టీలకు సమానంగా ఉన్నాయి. అంటే వాదికి ప్రతివాదికి, ఎవరికైనా మినహాయింపులు లేవు. ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఇద్దరికి ఉన్నాయి, మినహాయింపులు ఉంటే ఇద్దరికి ఉన్నాయి. ఒకవైపు అయితే ఎవరికి ఉండవు, అది చట్టం తయారు చేసిన విధానాలు. ఇక్కడ ఏంటంటే, మన ఇటువంటి కోడికత్తి సీన్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు విట్నెస్ వాంగ్మూలం ఇవ్వాలి, అసలు ఏం జరిగింది అనేది ఇవ్వాలి. అయితే ఆ కేసు తాలూకు ముందస్తుకు వచ్చేసరికి ఇతను ఆల్రెడీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అతని వ్యక్తి ఈరోజు అధికార పక్షంలో సీఎం హోదాలో ఉన్నారు. సో సీఎం హోదాలో ఆ కోర్టుకు అటెండ్ అవ్వాలా వద్దా, ఇదంతా కూడా న్యాయంలో ఇచ్చినటువంటి పరిధిలోకి అంశం. అయితే ఆల్రెడీ గతం తాలూకు కేసుల విషయంలో వ్యక్తిగతంగా అటెండ్ కాకుండా ఎవ్రీ ఫ్రైడే అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే అంటున్నారో దాన్ని మినహాయింపు కూడా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ కోడికత్తి సీను ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలము ఒక దశకు వచ్చేస్తే కోడికత్తి సీన్కు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కోడికత్తి సీన్కు ఉన్నటువంటి అతను అడ్వకేట్ సలీం యాక్చువల్గా అయితే ఇప్పుడు దాని తరపున ఇతడు పిచ్చల శ్రీనివాస్ గారు అని అడ్వకేటు వాదించాడు. అవును, అతను ఉదహరిస్తున్నట్టు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాడు కూతురు కోసం, కోర్టుకు సాక్ష్యం చెప్పలేదు. ఈ రెండు వేరు వేరు అంశాలు. అది వ్యక్తిగతమైనా సరే కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాడు, అది కోర్టుకు రావడానికే కాదు, హోదాలో సీఎం హోదాలో కోర్టుకు రావడం కాదు, సీఎం హోదాలే కాకుండా వ్యక్తిగతంగా పర్సనల్ టూర్కి వెళ్ళాడు, అట్లా అది వేరే అంశం. దీన్ని ముడిపెట్టి చూడడం అనేది కొంచెం అంత కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే వాస్తవానికి ఇక్కడ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు జరిగింది ఏమిటి, జరిగిన వాస్తవాలేంటి, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి వర్గీయులే కావాలని ఒక ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ తోటి ఒక కత్తితో దాడి చేసిన ఒక డ్రామా ఆడారని ఒక వర్గం, లేదు లేదు అతను హత్యా ప్రయత్నం చేశాడు ఒక వర్గం, వివిధ రకాల వాదనలు ఉన్నా కూడా కోర్టు కేసు ఉంది, కోర్టు పదిలో ఉన్నప్పుడు ఇలాగే జరిగిందని మనం అనలేము, అది కోర్టు నిర్వహించే అంశం కాబట్టి. కాకపోతే ఏంటంటే, ఇతను సీఎంగా ఉండి కోర్టుకు అటెండ్ కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ఏప్రిల్ నుంచి రావాల్సి ఉండి ఇంతవరకు రాలేదంటే, ఒక వ్యక్తి అనవసరంగా బెయిల్ రాకుండా బందీగా ఉండడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. సో హ్యూమనిటీ యాంగిల్ తీసుకుని ఆయనకు బెయిల్ రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈయన వచ్చి మాంగ్మూలం చెప్పలేకపోవడానికి ఇబ్బంది పడుతున్నా, రాలేకపోవడానికి కారణాలు ఉన్నా, అయితే ఇమీడియట్లీ ఇతను బెయిల్ ఇవ్వాల్సిన అవకాశాలు ఉన్నాయంటూ ఈ సదరు శ్రీనివాస్ గారు అడగడంలో కూడా ఆయనకు ఉన్నటువంటి వెసులుబాటు. అది తప్పేం లేదు, అలా కూడా అడగవచ్చు, నిజం కూడా కరెక్టే. సో ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు ఏంటి అంటే, మరి ఆయన సంక్షేమ పథకాలు వ్యవహారాల్లో బిజీ ఉన్నాడు. సంక్షేమ పథకాల్లో సంక్షేమ పథకాలు అమలు పరచడంలో ఆ కార్యక్రమాల్లో కొంచెం బిజీగా ఉన్న కారణం చేత వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలంటూ కూడా జగన్మోహన్ ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరారు. అలాగే అంటే అక్కడ వరకు కూతురు కోసం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి కోర్టు వరకు రాలేరా అంటూ కూడా శ్రీనివాస్ తరపు న్యాయవాది ప్రశ్నించడం జరిగింది. అదే నేను కూడా చెప్పేది ఏంటంటే, అది రెండు వేరు వేరు అంశాలు, అవి కూడా అవన్నీ రెండు వ్యక్తిగత కారణం. ఇది కోర్టు పరిధి, ఇది పాలక కోర్టు, అది ఎస్ఏఐఏ కోర్టు అంటే స్టేట్ పెట్టినటువంటి కోర్టు అది. సో ఏదైతేనేమి ప్రభుత్వ వాదనే సరే, ప్రైవేటు అడ్వకేట్ వాదనైనా సరే, అతను అడిగేటువంటి చాయిస్ ఏంటంటే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు అవకాశం ఇస్తే వీడియో ద్వారా వాంగ్మూలం ఇస్తాము అని చెప్పి అంటే కూడా సదరు లేదా ఒక లా కమిషనర్ అనేది వేస్తే అక్కడ వాంగ్మూలం తీసుకునే అవకాశం ఉంది, అదన్నీ ఇవ్వండి అని చెప్పేసి వాదన వచ్చిన తర్వాత విన్నటువంటి సర్వోత్తమ న్యాయస్థానం పెద్దలు న్యాయమూర్తి గారు ప్రస్తుతానికైతే వాయిదా వేసారు. మనం చెప్పలేము ఏ తర్వాత ఎలా నిర్ణయం వస్తుంది, ఇతన్ని కంపల్సరీ వ్యక్తిగతంగా అటెండ్ అవ్వమంటారా, లేదు మీరు వీడియో కాన్ఫరెన్స్ లేదు లా కమిషన్ ఏర్పాటు చేస్తామను, ఏదో ఫర్దర్ స్టెప్ అయితే తీసుకుంటారు. ఏదన్నా కూడా ఒక వాంగ్మూలం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇస్తే ఒక అమాయకుడు నిందితుడు. సో ఇక్కడ మనం అమాయకుడు అనొచ్చు లేదా వాని ఇష్టం, ఆ నేరస్తుడు అయితే అనలేము మనం, అనకూడదు కూడా వాస్తవానికి. ఎందుకంటే కోర్టులు నిర్ధారణ కానప్పుడు మనం నేరస్తుడిగా చూడకూడదు, అది తప్పు వ్యవహారం. నిందితుడు ఆరోపణ ఎదుర్కొనేందుకు ఒక టెక్నికల్ రీజన్, అంటే సాక్ష్యము ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం వల్ల ఆయనకు బెయిల్ రాదు అనే కండిషన్ మీద
సంవత్సరాలుగా రోజుల తరబడి జైల్లో మగ్గడం అనేది కొంచెం అది హ్యూమన్ రైట్స్ కింద కూడా వస్తుంది. ఒక మానవతావాదం హక్కుల విషయంలో వదిలేసిన మానవతావాదం కింద చూసినా కూడా ఒక నిండు భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు సరే తెలిసి చేశాడా తెలియక చేశాడా స్క్రిప్ట్ ప్రకారం చెప్పాడా అంటే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అడిగితే ఇచ్చాడా లేదు ఇంకెవరం చేశాడో తను వ్యక్తిగతంగా చేశాడు అనేది అలా అంతరాత్మకు తెలుసు. రేపు కోర్టులో చెప్పేటువంటి వాదనలు ప్రతివాదనలు కోర్టు నిర్ణయిస్తుంది. అయినక్కడే నిందుడికి మినిమం ఇవ్వాల్సినటువంటి బెయిల్ రిమాండ్ డేస్ కన్నా ఎక్కువ ఉన్నాడు. సో ఇలాంటి కేసుల్లో కొంచెం మానవతా దృక్పథంతో వ్యవహరించి సదరు మరి ముఖ్యమంత్రి గారు అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చి ఈ కేసు కొంచెం త్వరగతిగా చిక్కుమీడి వీడేలా చేస్తే బాగుంటుందని నా వ్యక్తిగత. ఓకే శ్రవణ్ గారు, అసలు అంటే ఈ కేసులో ఇప్పటివరకు కోర్టుకు హాజరు అంటే సాక్ష్యం చెప్పడానికి హాజరు కాకపోవడానికి కారణం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉండడం వల్ల ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు అనుకోవచ్చా, లేదా ఇతరత్ర కారణాలు రాజకీయ కారణాలు ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నారా? వెళ్ళినా దానికి ప్రయోజనం లేదు, వెళ్ళకున్నా ప్రయోజనం లేదు, దాంట్లో తలదూర్చకూడదని వ్యక్తిగత అభిప్రాయం ఉండి ఉండవచ్చు. లేదా ఒక సీఎం అదలా కోర్టుకు వెళ్లాల్సి వస్తే మళ్ళీ వెళ్తుంటే తన వ్యక్తిగత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అందులో ఉన్నటువంటి మినహాయింపు ఒకటి ఉంది కదా ఫ్రైడే మినహాయింపు, మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వస్తుందేమో అని ఒక తలంపు చేశాడేమో, లేదా ఆల్రెడీ ఒకసారి కోర్టుకైతే వచ్చి చెప్పావు వాంగ్మూలం ఇచ్చావు కాబట్టి ఇక్కడ ఈ కోర్టు కూడా అటెండ్ అవ్వని చెప్పేసి కోర్టు వ్యక్తిగతంగా అటెండ్ అయ్యే అవకాశాలని మళ్ళీ అడుగుతుందేమో అన్న అపోహ ఉండి ఉండవచ్చు. లేదా ఈ ఎవరు ఇలా పోతే ఏంటి నా వ్యవహారంలో బిజీ ఉన్నాను నేను ప్రజలు కన్సర్ను పబ్లిక్ ఈ పాలనా వ్యవహారాల్లో ఉంటాం ఇది ఎగస్ట్రా అంటే ఎవరు ఈయన కావాలని అడగట్లేదు కోర్టు అడుగుతుందో వచ్చేసిన వాంగ్మూలం అని చెప్పి ఈయన పెట్టిన కేసు కాదు కాబట్టి అది నాకు అన్యాయం జరిగిందో నా మీద అత్యాప్రయత్నం జరిగిందో విచారించమని చెప్పి ఇతను పెట్టే కేసు కాదు కాబట్టి సో ఎవరో పెట్టి ఎవరో ఎక్కడో జరుగుతున్న విచారం కాబట్టి నిజ నిర్ధారణ ఏదన్నా కూడా నేను దాని టైం కేటాయించడం వల్ల ఒక రకమైనటువంటి నష్టపోతాను ఒక భావన ఉండవచ్చు. ఏంటంటే ఒకసారి వెళ్ళి కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం కోర్టుకు అటెండ్ అనేది స్టార్ట్ అయితే మళ్ళీ తన పూర్వ కేసుల్లో మళ్ళీ ఫ్రైడే అలా అల్లాల్సి వస్తున్నటువంటి వెసులుబాటు నేనే కలిగించిన అయిన అవుతానేమో ఒక అపోహ ఉండి ఉండవచ్చు. బహుశా అందుకనే దాన్ని ఇన్ని రోజులు కేర్ చేయలేదు. ఇప్పుడు చివరి క్షణంలో ప్రయత్నం లాస్ట్ ప్రయత్నంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే చట్ట ప్రకారం అనుమతి ఉంటే వీడియో కాన్ఫరెన్స్లు కూడా తీసుకోవడం తప్పలేదు. సో మొత్తం మీద రాజకీయ ప్రయోజనాల కన్నా ఒక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇన్నాళ్ళు జైల్లో మగ్గడం అనేది ఒక మానవ కోణంలో చూసి దాన్ని తత్వరగతిగా అతను బెయిల్ వచ్చే అవకాశం నువ్వు కోర్టులో విచారించండి బలమైన సాక్ష్యాలు పెట్టండి వెను వెంటనే వాయిదాలు వేస్తూ త్వరితగరితను దాన్ని తేల్చండి నిందితుడైతే నిందితుడిగానే శిక్ష వేయండి అమాయకుడైతే అమాయకుడిని విడుదల చేయాలి. అంతేగాని నీ టెక్నికల్ రీజను లేకపోతే నీకు వ్యక్తిగతంగా నీ ప్రతిష్టకు ఇబ్బంది అవుతుందనో చెప్పి రోజుల తరబడి నెలల తరబడి అతన్ని జైల్లో చీకటి గదుల్లో బంధించడం అనేది నిజంగా కూడా మానవీయ కోణం కాదు అది.